హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో మిలిటరీ హోటల్ స్టైల్లో మటన్ కర్రీని తయారు చేస్తున్నాను. ఒకప్పుడు మిలిటరీ హోటల్స్లో ఈ మటన్ కర్రీ అందుబాటులో ఉండేది, చాలామంది ఇష్టంగా కూడా తినేవారు. అలాంటి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా 300 గ్రాములు మటన్ తీసుకొని దీనిలోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, చిటికెడు పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 కప్పు పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకొని 1.5 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేస్ట్ తయారీ కోసం మిక్సీ జార్ తీసుకుని కొత్తిమీరని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. చిటికెడు పంచదార, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల మటన్ కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా మిరియాలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకొని కూరకు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ కర్రీ కుక్కర్లో వండుకునేవారు 15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత మూత తీసుకుని కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదండి ఎంత సింపుల్గా ఈ మటన్ కర్రీని తయారు చేసుకోవచ్చో. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పులకాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.